ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. అయితే ఇప్పటివరకు కేజ్రీవాల్కు 9 సార్లు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. చివరిగా ఈ నెల 17న సమన్లిచ్చింది. 21న తమ ముందు హాజరు కావాలని సూచించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అది ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచాల ఆరోపణలపై కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఈడీ భావించింది. అయితే ఎన్నిసార్లు నోటీసులిచ్చినా కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు. పైగా తనను అరెస్ట్ చేస్తారంటూ వాదించారు. అయితే కేజ్రీవాల్ నోటీసులను పట్టించుకోకపోవడంతో 8వ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కేసు వేసింది ఈడీ. దీంతో కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మరో నోటీస్ ఇచ్చింది ఈడీ. 21 విచారణకు రావాల్సిందిగా 9వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఎంక్వైరీకి రావాలని ఈ సమన్లలో తెలిపింది.